నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నేత ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ట్వీట్ లేదా ఫేస్బుక్లోనూ పెట్టడం జరిగిందని నా దృష్టికి వచ్చింది. అది ఆయనే పెట్టారనే భావిస్తున్నాను. ఆయన పెట్టిన ట్వీట్లో లేదా ఏదైనా ఒక మెసేజ్లో ఓ బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని చిరంజీవి గారిని, రామ్ చరణ్ని ఉద్దేశించి ఏదో కొంచెం ఎగతాళిగా ఎటకారంగా ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోస్ట్ పెట్టడం జరిగింది. అది చూశాను. సో నిజంగా ఆయన పెట్టారా లేదా పక్కన పెడితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినా కూడా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. జగన్ని అరెస్ట్ చేసినప్పుడు రామ్ చరణ్ని అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పాపం సంతోషపడిపోయారంట. అలాగే చిరంజీవి గారిని అడిగితే ఏమన్నారు, చాలా ఆనందపడిపోయారంట, మెగా ఫ్యామిలీకి చాలా కసి అంట జగన్మోహన్ రెడ్డి గారన్నా, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ అన్న కసి అంట. అది కొత్తగా మరి ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మెసేజ్లో చూడటం జరిగింది. ఇక్కడ ముందుగా కొన్ని చెప్పదలుచుకున్నా, అంటే ఆయన అన్న మాటలు ఏంటంటే పడికాపులు కాచారంట, ఆయన అపాయింట్మెంట్ కోసం పడికాపులు కాచి చివరికి ప్రాధేయపడి అపాయింట్మెంట్ తెచ్చుకొని స్పెషల్ షో వేసి ఆయనకి చూపించడానికి నానా వసతులు పడ్డారన్నట్టుగా ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. దాని మీద నేను ఒకటే చెప్పదలుచుకున్నా, శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే లేదా ఒక కేసు పెట్టినప్పుడు ఎవరైనా అడిగితే, ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, సార్ ఫలానా వ్యక్తి మీద కేసు పెట్టారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మీదే కేసు పెట్టారు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద కేసు పెట్టారు సార్ అని అడిగితే ఆయన చెప్పే సమాధానం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని శ్రీ రాజశేఖర్ రెడ్డి గారే చెప్పిన పదజాలం. అది ఆయన నోట్లో నుంచి వచ్చిన పదజాలమే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి ఆయన కూడా కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోగా నేను చట్టం పని చేస్తాను అని మనం చెప్తామా అండి? చట్టం తన పని తాను చేయదు, నేను చేస్తాను చట్టం పని అని చెప్తామా? అది కరెక్టే అంటారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు? ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో పెడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటారే కానీ ఇంకేమంటారండి? వ్యతిరేకమైనటువంటి పార్టీల్లో ఉండి లేదండి ఆయన నీతి నిజాయితీ మంచివాడు మహానుభావుడు గుణవంతుడు శీలవంతుడు బుద్ధిమంతుడు అన్ని రకాల వంతులని మనం చెప్పలేం కదా. మనం చెప్పేది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే మెగాస్టార్కి రామ్ చరణ్కి వాళ్ళ మీద కసి ఉన్నట్ట. ఎక్కడ అర్థం సార్ ఇది? ఒక మినిస్టర్ కాని మినిస్టర్ హోదాలో ఉన్నారు మీరు ఈ రోజున, మీరు అలా మాట్లాడటం అనేది ఎంత దురదృష్టకరం. ఇంకొక విషయం, మెగాస్టార్కి కసి అంటున్నారు, రామ్ చరణ్కి కసి అంటున్నారు, ఎందుకు ఇంత కసి? బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి అంటున్నారు సార్. ఒక సీఎంగా ఉన్న వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జెడ్ ప్లస్ క్యాడర్ సెక్యూరిటీ ఇచ్చారు, వందల మంది సెక్యూరిటీ ఉంటారు, అంబులెన్స్ ఉంటుంది, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సీఎం కాకముందు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పుడు అవన్నీ ప్రొవైడ్ చేశారా? లేదు, జైల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇలాంటి ఫెసిలిటీస్, నాకు జెడ్ ప్లస్ క్యాడర్ సెక్యూరిటీ ఇవ్వండి, లేకపోతే నా చుట్టూరు 100 మంది స్పెషల్ స్క్వాడ్ని బ్లాక్ టైగర్స్ నా చుట్టూరు అరేంజ్ చేయండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి జైల్లో కూడా అంటే ఇస్తారా అండి? హోదాని బట్టి మనిషికి విలువ ఇస్తారు. ఆయనకున్న పరిస్థితుల దృష్ట్యా, హోదా దృష్ట్యా ఆయనకి విలువ అనేది ఒకటి వస్తుంది, డిగ్నిటీ, ఆ హోదా వస్తుంది. సీఎం అయ్యారు కాబట్టి అవన్నీ ఇచ్చారు. ఈ రోజున సీఎం అయ్యారు కాబట్టి తెలుగు చిత్రంలో, తెలుగు చలన చిత్రంలో మెగాస్టార్ లాంటి ఒక హీరో, ఒక
తెలుగువాడి చరిత్రను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగువాడి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాడు కాబట్టి ఒక సినిమా రూపంలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన అపాయింట్మెంట్ అడుగుతారు, అడిగి ఆయనకి చూపించాలి ఈ సినిమాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అది వీళ్ళ బాధ్యత. అంత మాత్రాన పడికాపులు కాసి మీరు తీసుకోండి, చిరంజీవి గారు అపాయింట్మెంట్ చూద్దాం. మీరు ఒక ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్, హోదాలో ఉన్నటువంటి ఒక చైర్మన్, మీరు మీకు చిరంజీవి గారు అపాయింట్మెంట్ అంత ఈజీగా వస్తుందా? నాకెందుకు అంటారు, నాకెందుకు చిరంజీవి గారు అపాయింట్మెంట్ అని పెడవాదన చేయటం కాదు, కానీ అంత ఈజీగా వస్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికైనా సరే హోదాని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకుండా నార్మల్గా ఉంటే వెళ్ళి చూపించాల్సిన అవసరం ఏముంటుందండి? ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి చూపించాల్సిన కనీస బాధ్యత, ఎందుకంటే అది నార్మల్ సినిమా కాదు. చరిత్రకారుణ్ణి, ఒక ఉద్యమకారుణ్ణి తీసుకొచ్చి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి, తెలుగోడి ఘన చరిత్రను చాటి చెప్పిన ఒక సినిమా, మహోన్నతమైన సినిమా అది. దాన్ని చూడాల్సిందిగా బాధ్యతగా సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు కలిసి, రామ్ చరణ్ నిర్మాతగా కలిసి చెప్తే దాన్ని మీరు వెటకారంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా అది? మీరు ఆలోచించండి. కసి ఏంటండి, ఎందుకు కసి ఉంటుంది? రీసెంట్గా కూడా కలిశారు. నిజంగా అంత కసి ఉంటే, అంత కసి చిరంజీవి గారికి ఉందనుకుంటే సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిది, మీ పార్టీకి సంబంధించిన ఛానల్, ఆ ఛానల్లో ఎందుకు రైట్స్ కొనాలండి? ఎందుకు రైట్స్ కొంటుంది? వాళ్ళకి తెలుసు అది, కసి అలాంటివి లేవు. ఇలాంటి వాళ్ళు ఒక మంచి హోదాలో ఉండి అలాంటి రచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది పద్ధతి కాదు, సంస్కారం కాదండి. మా మెగాస్టార్కి, మా చిరంజీవి అన్నయ్యకి అలాంటి కసి ఎవ్వరి మీద ఉండదు. ఆయన మంచివాడు, మంచి మనిషి. మనిషిగా ఎలా బతకాలో, అంత స్టార్డమ్ అనుభవించి సీఎంలు వాళ్ళు ఉంటారు, రేపు దిగిపోవచ్చు, మీరు అన్న బళ్ళు ఓడలవచ్చు, ఓడలు బళ్ళు అవ్వచ్చు, మళ్ళీ బళ్ళు బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు మళ్ళీ ఓడలు కూడా తినచ్చు కూర్చొని. అవన్నీ అవుతాయేమో కానీ మెగాస్టార్ స్టార్డమ్, మెగాస్టార్ ఎప్పటికీ అక్కడే ఉంటారు, అదే స్థాయి ఆయన అనుభవిస్తారు. అపాయింట్మెంట్, సీఎం అపాయింట్మెంట్ అడుగుతారు, కానీ సీఎం అపాయింట్మెంట్ అడగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి రూమ్లోకి డోర్ కొట్టేసి నేను వచ్చా అని చెబుతారా? ఎవరన్నా అపాయింట్మెంట్ అడగరా? మీరు మరి ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ హోదాలో ఉన్నారు, మీకు అవన్నీ తెలుసు. ఆ రూల్స్ ఏంటి? ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, సీఎంని కలవాలంటే ఎంత క్లోజ్ అయినా సరే దేర్ షుడ్ బి సమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? సీఎంలు బళ్ళు వాళ్ళు అవుతాయి, సీఎంలు దిగిపోతారు, వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయేమో కానీ చిరంజీవి గారు అక్కడే ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి సినిమాలని రాజకీయాలని కలపకండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే ఎన్నోసార్లు సీఎంగా చేసినోడే దిగిపోయి తిట్లు తింటుంటారు, అన్నీ ఉంటాయండి. ఆయన వాల్యూ ఎక్కడికి పోతుంది? చిరంజీవి గారిది మెగాస్టార్. ఆయన సీఎంలు ఉండొచ్చు, దిగచ్చు. చిరంజీవి గారు దింపట చూద్దాం, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయండి. అన్ని ఛానల్స్ నుంచి మీలాంటి వాళ్ళు మెసేజ్లు పెట్టి ఇలాంటి ట్వీట్లు పెట్టినా కూడా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతాం. మాలాంటి వాళ్ళు ఉన్నాం ఆయన వెనకాల. సో ఒకటే చెప్పదలుచుకునేది, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, కానీ మెగాస్టార్కి కసి ఉండదండి, ప్రేమ ఉంటుంది. ఎవరి మీదైనా ప్రేమ ఉంటుంది, అన్నదమ్ముల మీదే కాదు, ఎవరి మీదైనా. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. మొన్న గవర్నర్ గారికి వెళ్ళి షో చూపించారు, మరి అక్కడ కూడా పాపం పడికాపులు కాసి పడిపోయి అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని కాళ్ళు పెట్టుకొని చేతులు పెట్టుకొని సినిమా చూపించారా అండి? మినిమం రెస్పాన్సిబిలిటీ అది, మినిమం బాధ్యత. ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఒక ఉద్యమకారుడి గురించి సినిమా తీసినప్పుడు, అది ఒక బ్రహ్మాండమైన స్థాయిలో హిట్ అయినప్పుడు, అలాంటి ఉద్యమకారుడి చరిత్రను, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారుడి చరిత్రను ముఖ్యమంత్రికి చూపించడం మన బాధ్యతగా భావించి చూపిస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెల్కమ్ చేశారు, గ్రాండ్ వెల్కమ్ చేశారు. మీరన్నట్టు పడికాపులు గాయల, మీరన్నట్టు బతిలాడించుకోలా, గ్రాండ్ వెల్కమ్ చేశారు. ఎక్స్ట్రా షోలకు కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, పర్సనల్ లైఫ్ ఏదైనా కానివ్వండి,
పార్టీలకి పర్సనల్ లైఫ్కి ఏదైనా కానీ ఉండి మాకు ఎక్స్ట్రా షోలు వేసుకోవడానికి పర్మిట్ చేశారు గవర్నమెంట్. వాళ్ళకు కూడా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం, మా సినిమాని ఎక్స్ట్రా షోలకి పర్మిట్ చేశారు. ఈ రోజున రికార్డ్స్ అన్నీ తెలుగులో టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి బికాజ్ వాళ్ళే మాకు హెల్ప్ చేశారు, ఖచ్చితంగా హెల్ప్ చేశారని చెప్పుకుంటాం మేము. సో మేము అయితే అలాంటి తప్పుడు మాటలు మాట్లాడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోము, తప్పుడు సమాచారం మేము అందివ్వమండి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి, గవర్నర్ని సీఎంని కలవటం బాధ్యతగా భావించగలుస్తున్నారు కానీ పడికాపులు కాసి కలవాల్సిన అవసరం చిరంజీవి గారికి రాదు, మీకు తెలియదేమో అది. ఆయన సై అంటే పెద్ద పార్టీ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ బతిమీలాడుతూ ఉన్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బతిమీలాడుతున్నారు చిరంజీవి గారు రండి మీరని. సో ఆయన ఎవరి కాళ్ళు ఎవరి దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు, అలాగని పైన చూడరు, నేను మెగా స్టార్ని కదా అని హోదాని బట్టి గౌరవిస్తారు, ప్రతి మనిషిని గౌరవిస్తారు, అందరిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు చిరంజీవి గారు. అలాంటి పైన చూడటాలు బల్పు మాటలు మాట్లాడటాలు ఎక్స్ట్రాలు మాట్లాడటాలు ఆయన ఇంటా వంట లేదు, ఆయన ఎప్పుడు అలాగే ఉంటారు. ఆయన అభిమానులుగా మేము కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి పాపం ఎవరన్నా చూస్తే ఆయనకి పంపించండి వీడియోని, ఆయన నెంబర్ ఉంటే. థ్యాంక్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.